అమెరికాలో నా కార్ నీ చేతిలో పెట్టినా స్వామి, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. ఇక్కడ ఈ పార్కింగ్ లాట్లో నుంచి జాగ్రత్తగా బయటికి ది. మనుషులు గింజులు ఉంటే తొక్కేకుండా పోనీ స్వామి. నువ్వు మనుషుల్ని చంపకుండా కార్లను గుద్దకుండా ఇంటి వరకు పోతావు లేదా చూద్దాము. రోడ్డు మీద ఉండే అడ్డం వచ్చే మనుషుల్ని తిట్టుకోకుండా ఆగాలబ్బా. ఇక్కడ చాలా ఓపిక ఉండాలా. నడుచుకుంటూ పోయేవాళ్ళు చిన్నగా పోతాంటారు, మనమే ఆగి చూసుకొని పోవాలా. ఇక్కడ చాలా మంది తిరుగుతున్నారు, జాగ్రత్త చూసుకొని పోని. ఆగు కార్లు అన్నీ చూసుకొని, ఇప్పుడు రైట్ పోని చిన్నగా. మనుషులు గించులు అడ్డం ఉంటే హారన్ కూడా కొట్టడానికి లేదు, చూసుకొని చిన్నగా పోవాలి, దగ్గరికి పోవాలి. సౌండ్ విని వాళ్ళే పక్కకు పోతారు, జాగ్రత్త. ఓయమ్మ ఆడేదో ముందర ఒక కార్ అడ్డం ఉంది, జాగ్రత్త. ఆ కార్లో ఉండే ఆమె కార్ వెనక్కి పెడుతుంది, కొంచెం ఆగాలి, ఓపిక ఆగబ్బా. అట్లా చూసుకొని పోకూడదు ఇక్కడ. ఇప్పుడు ఆమె చూడు, ఆ పెట్టలేకపోయింది, ముందుకు వస్తుంది నాకు తెలుసు. కొంచెం చూసుకొని ఆమె వెనక్కి పోయినాక కొంచెం నిదానంగా పోని. ఇంకా అడ్డం వచ్చిన వాళ్ళందరూ మనం బూతులు తిట్టుకుంటా ఇంటికి పోతే ఒక బుక్కు నిండిపోతుంది. కాబట్టి ప్రశాంతంగా నడిపి ఇక్కడ చూడు, స్టాప్ అనేది. స్టాప్ అంటే ఆగాల, కంపల్సరీ ఆగి అట్టా ఇట్టా చూసుకొని కార్లు ఏం లేకపోతే పోవాలా. ఇప్పుడు మనం ఆ సిగ్నల్ దగ్గర లెఫ్టే పోవాలా. లెఫ్ట్ సిగ్నల్ వేసుకో. ఓ ఇంకోటి మర్చిపోయినా చెప్పడం, ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్, జాగ్రత్త. లెఫ్ట్ దూరే వాడన్నా, కొంచెం ఇంటికి పోయేటట్టు చూడు. సిగ్నల్ వేసినావా లేదో చూసుకో. లెఫ్ట్ సిగ్నల్ అయ్యి. మన చుట్టూ ఎవరు లేకున్నా, అంతా ఖాళీగా ఉన్నా, ఎవరు చూడకున్నా కానీ ఇక్కడ సిగ్నల్ అన్నీ ఫాలో కావాలా. సిగ్నల్ దగ్గర ఎవరు లేరు, ఎవరు చూడట్లేదని కానీ రెడ్ సిగ్నల్ దాటినామనుకో, ఇంకంతా ఇంటికి పోయినట్టే. మనం నీ వల్ల నా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది నీ సహనానికి పరీక్ష. నువ్వు ముందుకు ఫార్వర్డ్ చేయొద్దు వీడియోని. ఓపిక్గా సిగ్నల్ దగ్గర ఎంతసేపు పడుతుందో చూడు. కూర్చొని ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా. ఇదంతా ఏంటంటే నీకు మెడిటేషన్ మాదిరి అనమాట. నీకు ఓపిక పెంచడానికి కావాలంటే గట్టిగా పాటలు పాడుకో. బాత్రూంలో కార్లు తప్ప ఏడ పాడతాం. సిగ్నల్ పడింది చిన్నగా పోని, ఆ కార్ని గుద్దకుండా ఫాలోగా లెఫ్ట్ తిరగాలి. అక్కడ అక్కడ డివైడర్ ఉంటుంది, డివైడర్ని గుద్దకుండా అటుపక్కకు పోని, రైట్ సైడ్కి. కొంచెం సిగ్నల్లు, ట్రాఫిక్, స్పీడ్, సైన్లు అన్నీ చూస్తాండు, ఏమేమి రాసినాయో పక్కన చదువుతాండు. నువ్వు అన్నీ గమనిస్తున్నావో లేదో నేను మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతాట, అన్నీ చూస్తాండు జాగ్రత్తగా. ఇక్కడ సిగ్నల్ ఉందంట, ముందర సిగ్నల్ బోర్డు ఉంది. ఇక్కడ హైవే నెంబర్ రాసింది, మనం ఆడ రైట్కి తిరగాల. ఇది కొంచెం పెద్ద హైవే మాదిరి ఉంది ముందర. ఈ ముందర నిచ్చెనలు పెట్టుకుండే ట్రక్ ఉంది, దాన్ని ఫాలో కావాలి. సిగ్నల్ వేసినారు కదా రైట్కి, నువ్వు కూడా సిగ్నల్ అయ్యి రైట్కి. అమెరికాలో నువ్వు అసలు డ్రైవ్ చేయగలవా లేదా చూద్దాము. ఈరోజు నా కారుకి ఏ నొక్కు లేకుండా నువ్వు నన్ను ఇంటికి తీసుకోవాలి చూడు. ఆడ పైన కెమెరా కూడా ఉంది ఆ సిగ్నల్ పైన, జాగ్రత్త. ఇండియాలో ఫ్రీ లెఫ్ట్ మాదిరి, ఇక్కడ ఫ్రీ రైట్ కాబట్టి మనకు పోతాండు. ఇప్పుడు ఆ ట్రక్ను ఫాలో అవుతాండు అంతే అక్కడ. కానీ మనకు సిగ్నల్ పడలేదు చూసినావా, ఆడ ఫ్రీ రైట్ అయినా కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకొని పోవాలా, సిగ్నల్ పడలేదు కాబట్టి. ఇప్పుడంతా ఆకులు రాలే కాలం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నువ్వు కొంచెం దాన్ని చూస్తాండు కానీ అప్పుడప్పుడు ముందర ఏం కార్లు లేకుంటే. కానీ స్పీడ్ లిమిట్లు అవన్నీ చూసుకుంటా అంటే బోర్డులు ఏమేమి వస్తున్నాయి అటుపక్క ఇటుపక్కనంతా. ఇప్పుడు చెప్పు దీని మీద ఎంత స్పీడ్ పోవాలనో. ఇందాక నేను బోర్డు పోయింది చూసినావు లేదో, అందుకని జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది. దీని మీద 50 మైళ్ళు గంటకి. ఇదొక తలనొప్పి ఉంది మనకి, ఇక్కడ కిలోమీటర్లు కాదు మైళ్ళల్లో కొలుస్తారు. ఇక్కడ ఏడ తిరగాలనో నేను చెప్తాను, అంతవరకు నిదానంగా డ్రైవ్ చేస్తూ ఉండు. ముందర మాత్రం ఆగితే వాటికి లైట్లు పన్నాయంటే వెనకాల రెడ్ లైట్, నువ్వు కూడా స్లో కావాలా. ఈ హైవే మీద కొన్ని సిగ్నల్ ఉన్నాయి. ఈ నిచ్చెన్లు పెట్టుకునే ట్రక్ పడింది మన ముందర తలనొప్పిది, అయినా కూడా ఓపిక్గా దాన్ని ఫాలో అవుతాండి. ఆ ముందర ఉండేటి ఏం కనపడటం లేదు, లెఫ్ట్కి పోవాలి, లేకపోతే కొంచెం దాన్ని దాటుతాము. కానీ మనము ఆ నెక్స్ట్ సిగ్నల్ దగ్గరే మనం రైట్ తిరగాల. ఈ రెండు కార్ల మధ్యలో దూరాల, కుదురుతుందో లేదో మరి చూడు జాగ్రత్తగా తిప్పడానికి. ఓయమ్మ ఈ కార్ దాటినా కదా పోతావా రైట్కి, కుదిరేదట్లేదే. ఓయమ్మ ముందర ఆగుతున్నాయి, జాగ్రత్త స్వామి. చిన్నగా దూర్చు, వెనకాల ట్రక్ వాడు ఉన్నాడు, జాగ్రత్త. నిచ్చెనలోడు వాడు పోనిస్తాడో లేదో, వారిని పాసుకోలేడు, పోనీలేదే. సరేపా మళ్ళా వాని వెనక్కి బా. మనకి ఈరోజు ఈ నిచ్చెనల వ్యాన్ నుంచి తప్పించుకుండేదట్లేదు. ఆ ముందర ఉండే సిగ్నల్ దగ్గరే రైట్ తిరగాల, చూద్దాం స్వామి. ఈయనన్నా ఇప్పుడు చక్క పోతే మనకి పోయమ్మ. ఈడు రైట్ సిగ్నల్ వేసినా, నువ్వు రైట్ సిగ్నల్ అయ్యి కానీ ఆ ట్రక్నే ఫాలోగా. ఇంకా మనకి పెద్ద తలనొప్పి ఉన్నాడు ముందర, కొంచెం నిదానం చెయ్యి. ఆడ తిరిగినాక వాడు పోని ప్రశాంతంగా, మనం తర్వాత పోదాం అన్నీ చూసుకుంటా నిదానంగా. ఇక్కడ సిగ్నల్ గ్రీన్ పడింది కాబట్టి ఫ్రీ రైట్ పోవాలా. ఆడ ఈల్డ్ సైన్ ఉంది అంటే చూసుకొని పోవాలా రైట్కి. కొంచెం స్లో చేయి ఆయన పోని, ప్రశాంతంగా ఉంది, బ్యూటిఫుల్గా అంతా చూసుకుంటా పోదాం నిదానంగా. ఇక్కడ చూడు స్పీడ్ లిమిట్ ఎంత ఉందో చెప్పు. ఓకే 35 అనమాట. ఇక్కడ ఇంత ఇండ్లు ఉంటాయి అటుపక్క ఇటుపక్క, కాబట్టి నిదానంగా పోవాలా. పక్కన కార్లు కొన్ని ట్రక్కులు అంతా ఆగినాయి ఈ రోడ్లో, చూసుకొని పోతాండు. ఆ దూరంగా చూస్తాండాలి, దగ్గరలో కాకుండా. ఓ ఏమో ఆ కారు వాడు వస్తున్నాడు చూసుకో, వాడు ఎట్ట పోతున్నాడో చూసుకో. ఓకే వాడు రైట్ పోతున్నాడు, ఒకటే లైన్ ఉంది జాగ్రత్తగా పోని. ఆ పక్కన ఒక లైన్, ఈ పక్క ఒక లైన్ మాత్రమే ఉంది. అమ్మయ్యా ఈ ట్రక్ వాడు పీడపోయింది, వాడు రైట్ పోతున్నాడు. మధ్యలో కుక్కలు బర్రెలు ఇవేమి రావు, కానీ ఇక్కడ జింకలు ఉంటాయి. జింకలు వస్తే మాత్రం జాగ్రత్త, ఒకవేళ ఆగగలిగితే ఆగు, లేకపోతే గుద్దిపోతా ఉండడమే. కాకపోతే గుద్దిన తర్వాత అక్కడ పక్కన ఆపు.
పోలీసు వాళ్ళకి కాల్ చేసి మనం చెప్పి తర్వాత పోదాము. మన ఊర్లలో మాదిరిగా కోడి దొక్కిచ్చి ఇంకెవరు చూడట్లేదని పోయినామనుకో ఊర్లంతా తరుముతారు మనల్ని. ఇంకా ఇక్కడ ఎవరి కారుని గుద్దినా కూడా ఒకవేళ వాళ్ళు లేకున్నా కూడా మనం ఆగి పోలీసు వాళ్ళని పిలిచి అన్నీ మనమే గుద్దినామని చెప్పుకొని పోవాలా, లేకపోతే పెద్ద తలనొప్పి అయితే నా డ్రైవర్స్ లైసెన్స్ నీ వల్ల క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ జాగ్రత్త, కరువు ఉంది, నిదానంగా పోని, ఎరకారిని ఫాలో అవుతాండు చూసుకొని. ఆడ సిగ్నల్, ఆడ సింబల్ అన్నీ ఉన్నాయి చూసినావా, మనం చక్కగా పోవాలా. సో ఎక్కడ ఉండాలనో మనం చూడు. ఎన్ని ఉన్నాయి లైన్లు? 3 లైన్లు అంటుంది. ఒకటి లెఫ్ట్ పోతుందంట, ఒకటి రైట్ పోతుందంట. మనము సెంటర్లో ఉండు, మనం చక్కగా పోవాలా. ఆ రైట్ లైన్ కూడా చక్కగా పోతుంది కానీ ఆడ ఫ్రీగా ఉంది కాబట్టి రైట్ పోయే వాళ్ళని పోనీ ఫ్రీగా. మనం చక్కగా పోయాలమ్మా, ఆ రైట్ సైడ్లో ఉన్నామనుకో, ఎవడన్నా మన వెనకాల వచ్చినాడనుకో, వాడు రైట్కి పోవాలనుకో, ఇంకా మనం స్ట్రైట్గా పోయే వరకు వాడు ఆగాల. ఎట్టా ఇలాని ఖాళీనే ఉంది, ఒకటే కారు ఉంది కాబట్టి ముందర. అది వీడు వచ్చినాడు, వాడు పోతాడో రైట్కి చక్కగా పోయేవాడో తెలియదు. మరి రకరకాల కార్లు, ఎస్యూవీలు, ట్రక్కులు అన్నీ పోతుంటాయి. చూస్తాండు ఎట్ట కార్లు ఉన్నాయో, ఏంటి డిఫరెంట్గా ఉన్నాయో అన్నీ చూస్తాండు. మన ముందర ఉండేదేమో ఎస్యూవీ అంటారు, అది కొంచెం ఎత్తు ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్లో ఉండేది, రైట్ సైడ్లో ఉండేది మామూలు కారు, కొంచెం లో ఉంటుంది. ఇది తెల్లగా ఇప్పుడు వచ్చినది కూడా ఎస్యూవీ అనమాట, హైట్ ఎక్కువ ఉంటుంది. చిన్న ఎస్యూవీల్లో అయితే ఒక 5 సీట్లే ఉంటాయి, మరీ పెద్ద ఎస్యూవీల్లో కొన్నిట్లో అయితే 7 సీట్లు ఉంటాయి, 3 రోజులు ఉంటాయి. సిగ్నల్ దగ్గర ఎట్ట ఆగినాం కదా, నీకు ఓపిక తెప్పించడానికి, నీకు టైంపాస్ కావడానికి ఊరికే కబుర్లు చెప్తున్నాను. ఆ ముందర మనకి గ్రీన్ సిగ్నల్ పన్నాక మన ముందు కారు ఆవిడ కదలలేదనుకో, ఫోన్లు చూసుకుంటాం మన మాదిరిగా, అప్పుడు ఒక 3 సెకండ్లు 5 సెకండ్ల తర్వాత హారన్ కొట్టాల. లేకపోతే అసలు హారన్ కొట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎప్పుడు హారన్ కొట్టకూడదు. నువ్వు టెస్ట్ చేయాలంటే తర్వాత ఇంటికి పోయినా కూడదు. ఇది సుమారైన హైవేనే కాబట్టి సుమారుగా ఒక 2 నిమిషాలు పడుతుందేమో ఈ సిగ్నల్ దగ్గర. అట్ట పోయేవాళ్ళు, ఇట్ట పోయేవాళ్ళు. అమెరికాలో డ్రైవింగ్ ఈజీగానే నేర్చుకోవచ్చు, చక్కగా పోయేటి అయితే ఏం లేదు. పెద్ద పెద్ద హైవేలోకి జాయిన్ అయ్యేటప్పుడు తర్వాత ఈ లైన్లు మారాలంటే ఇవన్నీ కూడా కొంచెం చూసుకొని కొంచెం అలవాటు అయితే కొన్ని రోజులకు వస్తుంది. ఇండియాలో అస్సలు కారు నడపకపోయినా ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకుంటే అదే ఈజీగా వస్తుంది. వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు ఇక్కడ సిగ్నల్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేవు, ఓపిక్గా ఉండు. ఈ రైట్ సైడ్ వచ్చిన ఇది హోండా వచ్చి దాన్ని వ్యాన్ అంటారు. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదేమో ఎస్యూవీ అంటారు, ఆ రైట్ సైడ్ ఉండేదేమో వ్యాన్ అంటారు. వ్యాన్ కొంచెం పెద్దగా ఉంటుంది. వ్యాన్ అన్నింటిలో కూడా 7 సీట్లు లేదా 8 సీట్లు ఉంటాయి. ఆ లెఫ్ట్ సైడ్లో తెల్లదేమో ఫోర్డ్ అనుకుంటా, ఆ ముందర ఉండేదేమో చెవి. మన వాళ్ళందరూ సామాన్యంగా హోండా, టొయోటా వాటితో మొదలు పెడతారు, తర్వాత బిఎండబ్ల్యూ, మెర్సిడిస్ బెంజ్, లెక్సస్ ఇలాంటి సెకండ్ లెవెల్ కార్లు కొంటారు మన వాళ్ళు. ఇప్పుడు నువ్వు నడిపేదేమో వ్యాను, కారు తిప్పినట్టు సడన్గా కట్లు కొట్టడానికి లేదు, పొడవుగా ఉంటుంది కాబట్టి ఆ హోండా వ్యాన్ ఉన్నట్టుంటుంది. ఇప్పుడు లెఫ్ట్ వాళ్ళకి సిగ్నల్ పడింది, కదలద్దు నువ్వు, అది మనం చక్కగా పోవాలా. నీకేమన్నా బీపీ పెరుగుతుందేమో బీపీ మిషన్ పెట్టి చూడాలా. ఇక్కడ ఏడాక పోవడానికి లేదు, ఆడ అటుపక్క పోవడానికి లేదు, ఇటుపక్క పోవడానికి చక్కగా ఉండాల్సిందే. సచ్చినట్టు వెయిట్ చేస్తా. అయిపోయిందిలే, ఆల్మోస్ట్ వచ్చేసింది మన సిగ్నల్. నీ కళ్ళు బాగా పనిచేస్తాంటే ఆ బోర్డుల మీద ఉండేటి నీకు కనిపిస్తున్నాయో లేదో కానీ ప్రతి వీధి పేర్లన్నీ కూడా అక్కడ రాసింటాయి. అడ్డం పోయే వీధులు, ఇట నిలువు పోయే వీధులు, అన్ని వీధులు. భూమి మీద ఉండే సగం మంది జనాలకి కళ్ళు సరిగా కనపడవు. ఆ పైన చూసినావు లేదా లెఫ్ట్ సైడ్లో ఒక కెమెరా ఉంది. ఇక్కడ కరెంటు వైర్లు కూడా ఉంటాయి పైన అంతా కూడా. కొన్ని కొత్త కమ్యూనిటీస్లో అయితే కరెంటు వైర్లు కనపడవు కానీ కొన్ని పాత అయితే అట్లే ఉంటాయి. అబ్బా సిగ్నల్ పడిందమ్మా ఫైనల్గా. కానీ ఆ ఎర్ర కార్ని ఫాలోగా, అదే ఎర్ర ఎస్యూవీని. ఈ లైన్ చూసుకో, 2 లైన్లు ఉన్నాయి, మధ్యలో గీత ఉంది కదా, ఆ గీత దాటద్దు అటుపక్క. ఇటుపక్క ఏమో డివైడర్ ఉంది, జాగ్రత్త చూసుకుని పని. ఆ లెఫ్ట్ సైడ్లో పోయేది పెద్ద ట్రక్ అది. ఈ లెఫ్ట్లో ఉండే ఆయన అడుక్కుండా ఆయన బాగా జాకెట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని అక్కడ సిగ్నల్ దగ్గర అడుక్కుంటుంటారు. మీకు త్వరలో చూపిస్తాను దీని మీద స్పీడ్ లిమిట్ ఎంత ఉందో చూసి. అంతనే పోని, 40 మైళ్ళు అంట గంటకి. ఇక్కడ 25 అనే ఉంది. అదేంటంటే ఇక్కడ స్కూల్ ఉందన్నమాట, లెఫ్ట్లో రైట్లో స్కూల్లు ఉన్నాయి. స్కూల్ టైంలో ఏంటంటే అవి ఆన్ చేస్తారు, ఆ లైట్లు వెలుగుతున్నప్పుడు మనం 25 పోవాలా. దీని మీద 40 ఉన్నా కూడా జాగ్రత్త, సిగ్నల్ గ్రీన్ ఉన్నప్పుడు చూసుకో. ఒకవేళ ఎల్లో పడితే మనం ఆగలేకుంటే పోతాండొచ్చు, ఎల్లోలో ఎంటర్ కావచ్చు, కానీ రెడ్లో ఎంటర్ కాకూడదు, జాగ్రత్తగా చూసుకొని పోని. పెద్ద ట్రాఫిక్ లేదు, నీకు చాలా ఈజీగా ఇచ్చినాను. ఈసారి నేను పెద్ద హైవే మీద తీసుకుపోతాను, అప్పుడు తెలుస్తుంది నీ తడాక, నా డ్రైవర్స్ లైసెన్స్ ఉంటుందో ఊసిపోతుందో. రకరకాల సింబల్ ఉన్నాయి చూస్తాండు, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాండు. కింద కూడా రాసినారు స్కూల్ అని. ఇక్కడ అడంగో సిగ్నల్ వస్తుంది, దీని లైట్లు వెలిగినాయి చూసుకొని జాగ్రత్తగా ఆపుకో. ఈ సిగ్నల్ చిన్న సిగ్నల్ వెళ్ళే, కొంచెం ఓపిక్గా ఉండు, త్వరగానే పడుతుంది. ఆ లెఫ్ట్ పోయే వాళ్ళకి ఎల్లో బ్లింక్ అవుతుంది, అంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే. మనం మాత్రం ఆగాల, రెడ్ పడింది. అమ్మయ్య గ్రీన్ పడింది, కానీ ఆ కారు వెనకమ్మడి పోతాన్ని. ఇట్ట పోయేటప్పుడు కనుక మన టైరు పగిలిపోయింది అనుకో, లేకపోతే ఏమన్నా ఇంజిన్ ఆగిపోయింది అనుకో, చిన్నగా లైట్లు వేసుకోవాలా. లైట్లు వేసుకొని ఇక్కడెక్కడ
స్థలం లేదు ఆడ ఆపుకోవడానికి, కాబట్టి ఆడ రైట్ సైడ్కి ఏమన్నా పోయే పని అయితే వీలు కుదిరితే ఆడికి పోవాలా, లేదంటే చేసే పని ఏం లేదు, ఇంకా మధ్యలో ఆపడమే. దిగేసి కారు దిగి పోలీసు వాళ్ళకి కాల్ చేయాలా, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి మన కారుని టో ట్రక్ పిలుస్తారు, ఆ టో ట్రక్తో మన కారుని ఎక్కడ ఏ మెకానిక్ షాప్లోకి తీసుకోవాలనో వాళ్ళు అడుగుతారు, ఆ మెకానిక్ షాప్కి తీసుకుపోతారు, దానికి చాలానే ఛార్జ్ చేస్తారు. ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎక్కడున్న మెకానిక్ షాప్కి తీసుకోవాలన్నా కూడా మన వ్యాన్ని టో చేయాలంటే సుమారుగా $50 నుంచి $100 అవుతుంది. ఇంకా అంతకంటే దూరం అయితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. అయినా నువ్వేం భయపడాల్సిన అవసరం ఏం లేదు, మనకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ అని సంవత్సరానికి సుమారు ఒక $50 కడతాను నేను. సంవత్సరంలో మనం 3-4 సార్లు ఫ్రీగా టో చేస్తారు వచ్చి, కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఎక్కడన్నా పక్కన కారు ఆపుకొని ఉంటే మనం డైరెక్ట్గా టో ట్రక్కింగ్ కంపెనీకి, మనం రోడ్ సైడ్ అసిస్టెన్స్ కంపెనీకి కాల్ చేసుకోవచ్చు, లేదా దారిలో అడ్డం ఉంటే మాత్రం పోలీసు వాళ్ళకి మాత్రం కంపల్సరీ కాల్ చేయాలి. వాళ్ళు వచ్చి వాళ్ళ కారు అడ్డం పెట్టి లైట్లు వేసి ట్రాఫిక్ని అంతా డైవర్ట్ చేస్తారు. ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం తలనొప్పి అవుతుంది. చాలా ఈజీ, నువ్వు బాగా డ్రైవ్ చేస్తున్నావు, అసలు 2 లైన్లు ఉన్నాయి, పోతాడమే చక్కగా. కానీ ఇక్కడ ఏదో ఏమ్మా రోడ్ వర్క్ జరుగుతుందని సింబల్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకో మరి ఏం చేసినారో ఇక్కడ చూద్దాము. రోడ్ వర్కే కాకుండా మనకి కార్ వర్క్ లేకుండా చూసుకో జాగ్రత్త. ఇక్కడేదో పెద్ద పెద్ద సింబల్ అన్నీ పెట్టినారు, ఏం చేసినారో జాగ్రత్తగా చూస్తాడు, అట్లా దూరంగా చూస్తాడు. సింబల్ ఏమేమి పెట్టినారో దాన్ని బట్టి ఫాలో కావాలి మనము. లేన్ ఎండ్స్ మర్జ్ లెఫ్ట్ అని పెట్టినారు, లెఫ్ట్ సైడ్కి పోవాలంట బాడ లెఫ్ట్కి పోయి అటు చూడు, సింబల్ అన్నీ ఉన్నాయి. ఈ రైట్ లైన్ మూసేసినారు అక్కడ ముందర, ఏమైందో ఏమో తెలీదు. లెఫ్ట్కి రాని, ఈ మధ్యలో ఉండి మనం చక్కగా పోవాలి, లెఫ్ట్ సైడ్కి కాదు, చక్కగా పోతాడని. ఏం లేదు, తెల్లకారుని ఫాలో అవుతాడు చూడు, అక్కడ సిగ్నల్ కూడా ఉంది ఇటు పక్కకి, మూసేసినారు. ఏం చేస్తున్నారో ఏమో, మరి ఇక్కడ పని జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. 40 అని ఉంది స్పీడ్ లిమిట్, కానీ ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి ఏమో. ఇది ఈ సింబల్ ఏంటంటే లెఫ్ట్కి రైట్కి పోయే వాళ్ళందరూ పోరని, ఇటు లెఫ్ట్కి నిదానంగా నిదానంగా పోని, ఈ కోన్లోకి గుద్దకుండా పోని. అక్కడ చాలా పోలీస్ కార్లు అంతా పని జరుగుతుంది. ఆ రైట్ లైన్ అంతా 2 లైన్లు మూసేసి దాన్ని తెచ్చి ఇటుపక్క లెఫ్ట్ దాంట్లో కలిపినారు మనల్ని, కాబట్టి అటుపక్క ఒక లైన్ ఇటుపక్క ఒక లైన్ ఉంది. ఇడంతా పెద్ద ట్రక్కులు ఏమో చాలా పని జరుగుతుంది ఏందో అంతా. ఈ మిగతా సింబల్స్ అని ఏం పట్టించుకోవద్దు, ఈ మధ్యలో జాగ్రత్త పోతాండు, ఈ బస్సు పోతుంది చూడు జాగ్రత్తగా మధ్యలో పోతాండు అంతా. ఇదేందో అటు ఇటు సందులు సందులు తిప్పుతున్నాడు అటు చూడు, పెద్ద బుల్డోజర్లు లేపుతున్నాయి పోయి మా పైన, బ్రిడ్జిని పగలగొడుతుంది అది. కానీ చిన్నగా జాగ్రత్త కింద చూస్తాడు, ఆ పైన జరుగుతుందని పైన చూసినామంటే ఇంకంతే. ఇక్కడ పెద్ద పెద్ద ట్రక్కులు పెట్టినారు, నేను చెప్తా అంట నీకు, పెద్ద పెద్ద ట్రక్కులు పెట్టినారు పైన, బ్రిడ్జిని పగలగొడుతున్నారు దాని నుంచి డైరెక్ట్గా దాంట్లో పడ్డానికి. మనం ఇంకా ఈ ఎడమ చేతి పక్కనే ఉన్నాము ఇప్పుడు, ఆడ తీసుకుపోయి మళ్ళా కుడి చేతి పక్కన కలిపేదట్టున్నాడు. జాగ్రత్త, పోలీసు వాళ్ళు ట్రక్కులు చాలా ఉంటాయి ఇక్కడ, ఎప్పుడు రోడ్డు పని జరిగినా కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ కార్లు అంతా కూడా ఉంటాయి. అమ్మయ్య మళ్ళీ మనం ఫైనల్గా ఈ రైట్ సైడ్కి వచ్చినాము, మనం ఆ సిగ్నల్ దగ్గర నెక్స్ట్ సిగ్నల్ దగ్గర రైట్ తిరగాల, జాగ్రత్త పోనీ రైట్ సైడ్కి పోనీ, సిగ్నల్ వేసుకో. ఎవరున్నా లేకున్నా సిగ్నల్ వేస్తాడు సామి నువ్వు, ఇక్కడ కానీ నువ్వు డ్రైవ్ చేసినావంటే ఇంకా చూడు, డ్రైవింగ్ వచ్చేసినట్టే నీకు, ఇంక నువ్వు అమెరికాల బతకచ్చు. ఇంకా ఇక్కడ రైట్కి తిరగాల, ఇది మనకి రైట్ ఓన్లీ లైన్ ఉంది, జాగ్రత్తగా పని. ఇక్కడ గ్రీన్ పడింది కాబట్టి పోతాడిని, ఆగద్దు చిన్నగా తిప్పి పని. గుడ్ జాబ్, బాగా తిప్పుతున్నావు స్వామి నువ్వు. ఇక్కడ 35 అంట స్పీడు, ఇంకా తగ్గే స్పీడు, నిదానంగా బాని, బాగా చెట్లన్నీ కూడా బాగా కలర్లు ఉన్నాయి, జాగ్రత్త చూసుకొని బాని, జనాల్ని మనుషుల్ని ఓపిక్గా బాని. రోడ్డు ఖాళీగా ఉంది కదా, కుమ్మేవు పోలీస్ పట్టుకున్నానంటే ఒక 3 పాయింట్లు ఇస్తాడు, అటాటి కనుక ఒక 3-4 సార్లు వచ్చినాయంటే ఇంకంతా నా లైసెన్స్ పోతుంది. మళ్ళీ నీకు కారు ఇచ్చిన పుణ్యానికి నా లైసెన్స్ పోగొట్టద్దు. మనం అసలు ఇంకో సిగ్నల్ వస్తుంది, ఆ సిగ్నల్ దగ్గర రైట్ తిరగాల, పోతాడిని కారు అమ్మడి పోతాడిని. వాళ్ళు 35 పోతాంటారు, మనం కూడా 35 పోని. అంతా ఖాళీగా ఉంది కదా, కొంచెం గ్యాప్ పెట్టు ఆ కారుకి ముందు. బాగా డ్రైవ్ చేస్తున్నా అసలు, మనకంటే అసలు ఇక్కడ ఎవరు నడిచేవాళ్ళు ఎవరు లేరు అసలు, ఇక్కడ మొత్తం కార్లే ఉంటాయి, అసలు మోటార్ సైకిళ్ళు అసలే ఉండవు, మనుషులు కూడా ఎవరు పెద్దగా తిరుగుతూ ఉంటారు ఇక్కడ. అదిగో ఆ రైట్ సైడ్లో ఎవరో ఒక ఆయన నడుచుకుంటూ పోతానండి వాకింగ్, ఆడామే. ఇంకా ఇది కాదు, ఈ రైట్ కాదు, నెక్స్ట్ రైట్ పోవాలా, సిగ్నల్ వస్తుంది నేను చెప్తాలే. కార్లు వస్తుంటే అటు ఇటు చూసుకొని పోతాండి, జాగ్రత్తగా ఆగకూడదు. మనకి ఏంటంటే చక్కగా పోయే వాళ్ళు పోతానే ఉండాలా, ఇంటర్సెక్షన్లో వచ్చిన వాళ్ళు వాళ్ళే ఆగుతారు. ఇక్కడ రైట్ పని సిగ్నల్ అయ్యి, ఓకే సిగ్నల్ రెడ్ పడింది కాబట్టి దబక్క తిప్పావు, ఓకే గ్రీన్ పడింది ఇప్పుడు, కానీ నిదానంగా ఇక్కడ జాగ్రత్త. ఇక్కడ ఒకటే లైన్ ఉంటుంది అటు పక్కన ఇటు పక్కన,
అటు పక్కన ఏమైనా కారు ఉంటే దానికి గుద్దుతా వీడు, అసలు స్థలమే లేదు. జాగ్రత్త సరిగా తిప్పు సామి రైట్కి. ఇక్కడ ఇంకా 25 అంటా ఇంకా నీకు ఇంకా బీపీ పెరుగుతుంది. ఇంకా చాలా చిన్నగా పోవాలి ఎవరు లేకున్నా కూడా. ఇడంతా ఇంట్లో ఉన్నా కానీ ఇక్కడ లెఫ్ట్ పని ఆ లైన్లో బ్రేక్ ఉంది కదా, అటు తిప్పు చిన్నగా లెఫ్ట్కి. పర్లేదు బాగానే తిప్పుతున్నావు. ఎవరు కారు చూసుకో సామి. ఇక్కడ ఇడేందంటే కార్లు ఈ వీధుల్లో ఆపుకోవచ్చు. ఎక్కడైతే ఎల్లో వేసింటే ఆడ ఆపకూడదు, కానీ ఇట్లా కలర్ ఏం లేకుంటే ఇడంతా ఆపుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎడమ చేతి పక్కన కుడి చేతి పక్కన అంతా కూడా కార్లన్నీ ఆగింటాయి. జాగ్రత్తగా చూసుకొని పని. అసలు మధ్యలో కొన్నిసార్లు సందేహం ఉండదు దూర్చడానికి. జాగ్రత్త. అటు పక్క నుంచి కార్ వచ్చింది అనుకో. ఇప్పుడు ఆడ 2 కార్లు ఉన్నాయి, మనకి పట్టకుంటే జాగ్రత్త. ఆడ దూరంగా చూస్తాను ఇంకో కార్ ఏమైనా వస్తుందేమో. ఆ కార్ వస్తే మనం ఆగచ్చు. ఎవరో ఒక ఆయన వస్తున్నాడు చూడు. జాగ్రత్త ఆడ. ఓయమ్మా ఈయన ఎవరు అడుక్కుండా ఆయన ఉన్నట్టున్నాడు. చిన్న బండి వేసుకొని రిక్షా మాదిరి పోతా ఉన్నాడు. జాగ్రత్త. ఇక్కడ అటు ఉంటారు చిన్నగా వాణి లెఫ్ట్ తిప్పిడ. అమ్మయ్య నిదానంగా బాగానే తోలుతున్నాం. ఇంక వచ్చేసినాం మనం ఆల్మోస్ట్ ఇంటికి. ఇంకొక 2 టర్నులు ఉన్నాయి అంతే. చిన్నగా వాణి దినెమ్మడి దిమ్మెమ్మడి వాణి చూసుకొని పోతాడు. ఇక్కడ లెఫ్ట్ తిప్పు. సిగ్నల్ మాత్రం వేసుకోవడం మర్చిపోవద్దు. ఎప్పుడు నేను లెఫ్ట్ రైట్ అన్నా సిగ్నల్ వేస్తాడు. ఇటు చూడు 2 కార్లు ఆగినాయి అటు పక్కన ఇటు పక్కన. జాగ్రత్త. మధ్యలో కొంచెమే సందు ఉంది. వీళ్ళు ఏదో దించుతా అన్నట్టున్నారు మనుషులు అటు ఇటు వస్తున్నారని చూసుకొని జాగ్రత్త వాణి. మధ్యలో ఆడ స్టాప్ దగ్గర లెఫ్ట్ తిరుగు. స్టాప్ ఉంటే కంప్లీట్ స్టాప్ కావాలా. స్టాప్ అయ్యి అటు పక్కన ఇటు పక్కన అంతా చూడాలా. 4 పక్కలు చూసి వాణి వారిని పాసుకులేంది పితిరా ఆగకుండా. స్టాప్ అంటే ఆగాలన్నా, కంప్లీట్గా ఆగాల. ఎవరు లేరని అట్టే పోతే టికెట్ వస్తుంది. ఈడాగు. అయినా కూడా ఆగలే నువ్వు కంప్లీట్గా. అట్ట కాదు బా, కంప్లీట్గా ఆగాల. బ్రేక్ వేయాలి కంప్లీట్గా. బ్రేక్ వేసి తర్వాత పోవాలా. ఇక్కడ రైట్ బాని చిన్నగా. ఓకే నేను నీకు గరాజ్ ఓపెన్ చేస్తాను. కార్ లోపల పెట్టు. నువ్వు టర్నింగ్ సిగ్నల్ యాడ్ వేయలేదో నేను ఎంచుతానే ఉన్నా. నువ్వే చెప్పు ఎన్నిసార్లు మిస్ అయినావో. ఈ బటన్ నొక్కుతానా, ఈ గరాజ్ ఓపెన్ అవుతుంది. ఓ ఇమ్మ మావాడు కార్ ఇరికిచ్చినాడు. ఇట చిన్నగా బాని ఇటు పక్క ఏమో పోల్ ఉంది తగలకుండా బాని చిన్నగా గరాజ్ లోపలికి చిన్నగా బాని. రైట్ సైడ్లో ఏమో కారు ఉంది, లెఫ్ట్ సైడ్లో ఏమో ఇది పోల్ ఉంది. జాగ్రత్త చిన్నగా బాని. పైన ఏం తగలదులే బాని. అమ్మయ్య ముందర గుద్దేవు సామి గొడకి చిన్నగా. ఆపు పాస్ అయినావు టెస్ట్ నువ్వు. ఇదిగో ఈ బ్యాటరీకి ఎలక్ట్రిక్ కార్ ఎట్లా నడపాలని నేర్చుకో. మళ్ళీ నీకు టెస్ట్ పెడతా ఈసారి.